చూడ్డానికి మా తాతల కాడి నుండి మేము క్రైస్తవులం, మాకు క్రిస్టియన్సే. కానీ నేను నా వయసు 18 సంవత్సరాలు, అప్పుడు నాకు సిగరెట్ మందు ఇంట్లో చిన్న గొడవలు ఆటలాటల వల్ల అలవాటు అయిపోయి అది పెద్దగా అయిపోయింది. కనీసం నేను మ్యారేజ్ చేసుకున్నా కూడా నేను డబ్బులు వచ్చినా మా భార్యకి ఇచ్చేసాను. మా భార్య కూడా ఇవాళ సెలవు కదా ఇల్లు తెచ్చుకొని మా భార్య కూడా ఇచ్చింది, తెచ్చుకునేవాడిని. కానీ పెద్దగా ఉండేది కాదు, చిన్నగా అనుకునేవాడిని. కానీ మీకు అందరికీ తెలుసు ఏంటో తెలుసా, మందు ఇవాళ ఫుల్గా తాగితే రేపు పొద్దునన్నా మానేయాలి అని ఒక 90 కా నుండి స్టార్ట్ చేస్తాం. కానీ అదే 90 మళ్ళీ సాయంకాలానికి ఫుల్ బాటిల్ అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది వాస్తవం. అట్లాగా నేను కూడా దేవా మరి నేను క్రైస్తవుని, మరి ఏంటి నా పరిస్థితి అని చాలాసార్లు అడిగా. దాని గురించి బాప్టిజం కూడా తీసుకున్నా, నేను తీసుకున్నా మళ్ళీ మామూలుగా అయిపోయాను. దేవా ఏంటి అన్న సరే అని నేను టీవీలో చూశాను, బెల్లంపల్లి వెళ్దాం వెళ్ళి అడుగుతున్నాను దేవా ఏంటని. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, యేసు ప్రభు కాడ కాళ్ళకాడ అత్తగ పగలగొట్టి రాసి అది మేలుకొల్పు అని వాక్యం విన్నాను ఆ రోజు. మీరేం చేయాలి అది దేవునికి చేయండి, దేవుడు మీకు కంపల్సరీ చేస్తాడన్న. కానీ అట్లాగే నేను దేవా ఏంటని నేను బెల్లంపల్లి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి సికింద్రాబాద్ క్లాక్ టవర్ కాడ ఒక 1/4 బాటిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని బైబిల్తో, ఎందుకంటే బైబిల్ కూడా ఉంది, బైబిల్ ఉంది 1/4 బాటిల్ ఉంది, రెండో పెట్టుకొని ఇంటికి వెళ్తాగా ఇంట్లో కూర్చొని ఒక్కనే ఏడుస్తూ ఉన్నా. మా బాబు అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని, ఇక నాకేం అర్థం కావట్లేదు అన్న. కనీసం నేను సిగరెట్ నా వయసు 18 సంవత్సరాలు, ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, మీరే లెక్కండి. సిగరెట్ కాలిస్తేనే నాకు పొద్దున్న బాత్రూంలోకి కంపల్సరీ, లేకపోతే కడుపు ఉబ్బిద్ది కనీసం నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేను. అంటే మీ అందరికీ తెలుసు మగవాళ్ళకి, ఎందుకంటే అది అలవాటు అయింది కాబట్టి అది లేకపోతే కష్టం. నేను దేవాయికి నీ ఇష్టం అన్న, నేను అక్కడ కడపత్రికి రాసిచ్చాగండి. కానీ నేను అక్కడ ఎప్పుడూ వెళ్ళలేదో ఇక ఆగిపోయినాం. నాకు మొత్తం మీరు నమ్మి వెళ్ళండి అన్న నాకు అమ్మగారు కూడా, నేను అట్లాగే వచ్చేసాను. కానీ అప్పటి నుండి నాకు ఇప్పుడు దాకా ఒకటి ఏది అలవాట్లేదు, పొద్దున్న లెగిస్తే ఏసాయని ప్రార్థన చేసుకోవడం, బాతుకలంకి దూకడం. మీరు నమ్మండి నమ్మకపోయినా ఇది వాస్తవం నా జీవితం. ఎంతకాలం అయింది మానేసిన? నేను మానేసి 6 నెలలు. 6 నెలలు, 7 వారాలు వచ్చాం. నిరాశతో అనుకున్నాం, వెళ్ళండి అద్భుతం జరిగింది. అట్లనే అద్భుతం జరిగింది, నీ లైఫ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మీ కుటుంబం సంతోషంగా ఉంది. రీజలాడు గట్టిగా చప్పట్టుకొడదాం, దేవుడు జీవితాలను మారుస్తున్నాడు. క్రైస్తవుని కానీ ఏం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ సత్యంలోకి వచ్చాడు, క్రీస్తును అంగీకరించాడు, ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాడు. అందరు బట్టి ఏసైకే మంచిందన్న. ప్రైజ్ అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. మా ఆయన బాగా తాగేది, 5 సంవత్సరాల నుండి తాగేది. అసలు మమ్మల్ని ఇంటుండనియకపోయి బయటనే కూర్చునేటోళ్ళం, అసలు అన్నం కూడా తినియకపోతుండే. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేము రాబట్టి, ఇప్పుడు మంచిగా ఎండు తాగు మారిపోయాడు విడిచిపెట్టాడు ఇప్పుడు మంచిగా ఎండు 2 నెలల నుంచి వస్తున్నాం. 2 నెలల నుంచి వస్తున్నాం. ఇక్కడికి వచ్చాక తాగుడు మానేసాం. అంతవరకు తాగేవాడివి, చికాకు చికాకు ఉండేది ఇంట్లో. చెప్పునా చికాకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన కంచెలు అన్ని బంద్, అన్ని బంద్ ఒకటే మాట. ప్రైజ్ లార్డ్, అన్ని బంద్ అట. ఎవరిక్కడ నిన్ను అన్ని బంద్ చేసింది? ఇక్కడ అది ఏసయ్య. ఎవరు తండ్రి? తండ్రి. తండ్రి ఎవరికి తండ్రి? మాకు తండ్రి, మీకు తండ్రి. ప్రైజ్ లార్డ్. కాబట్టి రాత్రి నమ్ముతున్నారా మీ జీవితాల్లో కూడా ఏసయ్య అద్భుతం చేస్తాడని? అంటే ఇంతకుముందు మీరు దేవుని నమ్మలేదా? కానీ ఇక్కడికి వచ్చాకే మీరు ఏసయ్యని తెలుసుకున్నారు. అంటే ఎంత అద్భుతం చూసారా? వాళ్ళకి ఇంతకుముందు దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎంతో మంది పీజీ కాలేజీకి వచ్చి రక్షించబడుతున్నారు. మా అబ్బాయికి గొంతు నొప్పి ఉన్నాడు. మా అబ్బాయి గొంతు నొప్పి ఉంటే మా వినకొడుకు వచ్చి తోలుకొచ్చింది ఇక్కడికి. ఏ దాకా చెప్పినా గానీ 50-60 వేలు దాకా బాగాలే. ఇక మా ఆడిపోయినా సికింద్రాబాద్ రమ్మని తీసుకొస్తే తీసుకొస్తా తక్కువ. ఇప్పుడు ఆయన బాగాయండు, నువ్వు మారిపోయినావు. మీ కుటుంబంలో ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడు? ఏసయ్య ఉన్నాడు. అది గట్టిగా చప్పట్టుకూడదాం. ఏ ఇంటిలో ఏ హృదయంలో ఏసయ్య అడుగు పెడతాడో ఆ ఇంటిలో నిజమైన సంతోషం. అది ప్రైజ్ లార్డ్.